ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృత ప్రచారం. ఈ నెల 18 నుంచి కొత్త కార్డుల పంపిణీ. సో 18 నుంచి కొత్త కార్డులు అయితే రాబోతున్నాయన్నమాట. అందరికీ తెలిసిందే, క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి 25 లక్షలు ఖర్చైన ప్రభుత్వం ఈ చికిత్సల భారాన్ని మొత్తంగా స్వీకరిస్తుంది. గతంలో క్యాన్సర్ చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బుపై 5 లక్షల పరిమితి ఉండేది. అయితే ఈ ప్రభుత్వం పరిమితిని ఎత్తివేస్తూ వారికి పూర్తి వైద్యాన్ని అందిస్తుంది. ఇలాంటి ఖరీదైన ప్రొసీజర్ల కోసమే దాదాపు 1,890 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. బైలిటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం భారీగా నిధులైతే కేటాయించారు. ఇలా గుండె మార్పిడికి సంబంధించి కావచ్చు, ఖరీదైన ప్రొసీజర్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 1 రూపాయి కూడా పేద నుంచి ఖర్చు కాకుండా మొత్తం భరించేందుకు కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. సో అందుకోసమే చూసుకున్నట్లయితే, సో ఏపీలో ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఆపదలు అండగా సీఎం జగన్ గారు ఉంటూ వారికి ఆరోగ్య ఆసరా పేరుతో మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా గరిష్టంగా నెలకు 5,000 వరకు చెల్లిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఇది ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ప్రత్యేక కార్డులు అనేవి మనకి 18 నుంచి అయితే పంపిణీ జరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.